హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు భవన్ టాక్స్. ఇప్పుడు టాపిక్ ఏంటి అంటే, అందరూ చాలామంది అడుగుతున్నారు అన్నమాట, అంటే మాకేమైనా ప్రాబ్లం ఉంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది. సో దాని గురించి ఒక వీడియో అన్నమాట. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నా అప్డేట్స్ మొత్తం మీకు వస్తాయన్నమాట ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో. సో ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. జాయిన్ అవ్వడం వల్ల మీకు తొందరగా అప్డేట్స్ అనేవి దొరుకుతాయన్నమాట. ఏమైనా అప్డేట్ ఉన్నా దాంట్లో నేను పోస్ట్ చేస్తాను, ఆఫర్స్ ఉన్నా కూడా పోస్ట్ చేస్తానన్నమాట. లింక్ దొరకకపోతే, అంటే కొంతమందికి రావడం లేదని చెప్తున్నారు. సో జేబిఎల్ కలెక్షన్స్ ఆఫర్స్ అని కొట్టండి. సో వచ్చేస్తుంది అన్నమాట, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ప్రస్తుతానికైతే చిన్న చిన్న ఆఫర్ అంటే ఆఫర్స్ జరుగుతున్నాయి. సో ఈ ఆఫర్స్ అయితే మనకు వద్దు. ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా, స్టోర్స్ అకౌంట్ విష్ లిస్ట్ బ్యాగ్ అని. సో అకౌంట్ అకౌంట్లోకి వెళ్ళిపోండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ అని ఉంది, ఇంకోటి కస్టమర్ కేర్ అని ఉంది, రిఫరల్ అని ఉంది. రిఫరల్ కావాలంటే మీరు మీ ఫ్రెండ్స్కి రిఫరల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్స్ 150 వస్తాయన్నమాట. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం లేదు. ఇక్కడ కస్టమర్ కేర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను బుక్ చేసినాయి అన్నమాట. మీకు మీరు బుక్ చేసిన ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయడం అంటే జస్ట్ క్లిక్ చేయాలన్నమాట. ఏ ప్రోడక్ట్ అయితే మీకు ప్రాబ్లం ఉందో ఆ ప్రోడక్ట్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను, ఏ విధంగా ఇప్పుడు నాకు ఇంకా ట్రాకింగ్ రాలేదు, బట్ నేను ఊరికే చూపిస్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా. ఇక్కడ క్యాన్సిల్ చేసే పని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా రిటర్న్ అని ఉంది కదా, ఇక్కడ ట్రాక్ అని ఉంది. సో ట్రాక్ కూడా మీరు ఏ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేనైతే ఇక్కడ ట్రాక్ మీద పెట్టి వేజ్ మై ఆర్డర్ అని పెడుతున్నాను. సో ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే మీకు ఇష్యూ ఉందో ఆ ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోండి. సో సింపుల్ అన్నమాట, దాని మీద ట్యాప్ చేస్తే అయిపోతుంది. ట్యాప్ చేయడమే ఇక్కడ చూస్తారా మీరు, మనకు కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నారు. కాంటాక్ట్ యూజ్ అని ఉంది కదా, సో ఇక్కడ యూఎస్ అని. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇదిగోండి, హెల్ప్లైన్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు అన్నమాట వీళ్ళకి, కస్టమర్ కేర్ వాళ్ళకి. ఇక్కడ మీరు కాల్ మీద క్లిక్ చేస్తే ఈజీగా కాల్ అనేది వెళ్ళిపోతుంది, చూడండి. సో ఇక్కడ మనం ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒకటి నేను ఇంగ్లీష్ అని పెట్టాను. సో ఇక్కడైతే ఎందుకు కట్ చేసానంటే, నేను మీకు చూపించడం కోసం అన్నమాట. సో అంటే వాళ్ళు మళ్ళీ లిఫ్ట్ చేసేస్తారు, అందుకని ఇంగ్లీష్ హిందీ టూ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి. సో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వస్తే మీరు వాళ్ళతో కాంటాక్ట్ చేయొచ్చు అన్నమాట. లేదు అనుకుంటే నేను ఈమెయిల్ అని చెప్పాను కదా, దాని ద్వారా మీరు వాళ్ళతో చాటింగ్ చేయొచ్చు. సో చాలా సింపుల్ అన్నమాట, ఓకేనా. లేదా ఇంకా రిటర్న్ పెట్టాలి అనుకుంటే మీ ప్యాకెట్ మీద వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే, చెప్తున్నాను మీ ప్యాకెట్ మీద పార్సల్ అంటే పార్సల్ మీద కింద రిటర్న్ అడ్రస్ అని ఉంటుంది, దానికి వెళ్ళి మీరు ఈజీగా రిటర్న్ చేసేయచ్చు. అవి ఎక్కడెక్కడో షాప్స్ అయితే కాదు, మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటాయన్నమాట. సో రిటర్న్ అనేది చేసేయచ్చు. నా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకేం ప్రాబ్లం లేదనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు రిటర్న్ వచ్చింది ఒక ప్రోడక్ట్ అయితే మీరు ఇంకో ప్రోడక్ట్ అస్సలు ఇవ్వకండి. మీకు ఇంకోటి ప్రోడక్ట్ రాగానే మీరు తీసుకొని దాన్ని ట్యాగులు అవి చించేయడం చేయకండి. ఏ కవర్ మీద వాళ్ళు కనుక రిటర్న్ తీసుకోవాలి, ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే వాటి మీద ఉన్న ట్యాగులు వాళ్ళు చూస్తారన్నమాట. అంటే ఒక కవర్ వస్తుంది కదా, ఆ కవర్ మీద ట్యాగు మన డ్రెస్కున్న ట్యాగు సేమ్ ఉండాలన్నమాట, అప్పుడే వాళ్ళు రిటర్న్ అనేది తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. సో మీరు ఆ పొరపాటు అయితే అస్సలు చేయకండి. అది చించడం కానీ కవర్స్ మార్చేయడం కానీ, అంటే చాలా బుక్ చేస్తారు కదా వాటిలో మారిపోతాయి అన్నమాట, జాగ్రత్తగా పెట్టుకొని రిటర్న్ చేయాలి అనుకుంటే మాత్రం ఆ తప్పులు మాత్రం చేయకండి. నా నుంచి ఈ స్మాల్ రిక్వెస్ట్ అన్నమాట. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసుంటే మీకు మళ్ళీ క్వశ్చన్స్ అనేవి రావు నాకు తెలిసినంత వరకు. సో ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ట్రై చేయాలనుకుంటే ట్యాక్స్ ఉన్నప్పుడే ట్రై చేయండి, నచ్చకపోతే అలా పక్కన పడేసి తర్వాత మీరు రిటర్న్ పెట్టేసుకోవచ్చు, ఓకేనా. అప్పటి వరకు యూజ్ చేయకుండా తర్వాత యూజ్ చేసుకొని ట్యాక్స్ అనేవి చించకుండా పెట్టుకోండి. ఓకే గాయ్స్, ఇంతవరకు అయితే వీడియో ఎండ్. రేపు నేను రివ్యూస్ అనేవి, సారీ
రివ్యూస్ అనేవి పెడతాను, అవి చూసి అంటే క్లాత్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోండి. ఓకేనా, బాయ్ బాయ్.